మాధవిని వాళ్ళ అక్కకొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు బావ అందుకు నువ్వు ఒప్పుకోవని మాధవిని ఆ గేటపోర్ట్ని ఆఫీస్ లో కలుసుకునేలా చేసాడు అంటే వాళ్ళ ప్రేమకి ఆఫీస్ ని లొకేషన్ చేసాడు నా తమ్ముడివి నిన్ను కాదని వాళ్ళ అక్కకొడుకు ఇచ్చి ఎలా చేస్తారో ఇప్పుడే తెలుసేస్తాను నో అప్పుడు స్టోరీ రొటీన్ అయిపోతుంది మనం డిఫరెంట్ గా వెళ్దాం మనకి ఏమీ తెలియనట్టు ఉందాం నా లవ్ స్టోరీకి ఊహించని ట్విస్ట్ ఇస్తా నీకు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వెంకటనారాయణ తెలుసా తెలియాల్సిన దానికన్నా ఎక్కువగానే తెలుసండి వెరీ గుడ్ ద ప్రాబ్లమ్ ఇస్ నేను రెయిన్బో సిగరెట్స్ తయారు చేస్తున్నాను ఆయన వింటర్ గిఫ్ట్ సిగరెట్స్ తయారు చేస్తున్నాడు రేట్లోను క్వాలిటీలోను రెండు సమానమే కాకపోతే ఆయన అన్ని ఛానల్స్ లోను విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు నేను పబ్లిసిటీకి అంత అమౌంట్ కేటాయించలేకపోతున్నాను దానివల్ల నా సిగరెట్ సేల్స్ బాగా పడిపోయి సో నా రెయిన్బో సిగరెట్ సేల్స్ పెరగడానికి నువ్వేమైనా ఐడియా ఇవ్వగలవా షూర్ కానీ మీ ఫీస్ ఎవరంటనే చెప్తాను క్వైట్ ఇంట్రెస్టింగ్ ఆయనకు నాకు మధ్య వ్యాపార సంబంధమైన పోటీ ఉందయ్యా మా మధ్య వ్యవహార సంబంధమైన పోటీ ఉంది అందుకే ఫీస్ ఇవ్వొద్దంటున్నాను సరే సరే ఫీస్ ఇవ్వాలొద్దు నాకు సంబంధించిన విషయం నాకు కావాల్సింది వెంకటనారాయణ మార్కెట్ క్యాప్చర్ చేయడం అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రిజల్ట్ రాబడడం సో పాజిటివ్ పబ్లిసిటీ వర్క్ అవుట్ అవనప్పుడు నెగటివ్ పబ్లిసిటీ చేయాలి అది అతి తక్కువ ఖర్చుతో రెయిన్బో సిగరెట్లకు సరైన అమ్మకాలు లేనందువల్ల ఆ కంపెనీ వారు రెయిన్బో సిగరెట్లలో నల్లమందు కలిపి అమ్ముతున్నారని తెలియవచ్చింది అందువల్ల ఎవరు రెయిన్బో సిగరెట్లు కాల్చకండి నల్లమందుకి బానిసలు కాకండి మత్తులో మునిగిపోకండి ఇట్లు మీ శ్రేయోభిలాషి Hello, Madhu. What? What nonsense are you talking? No. Keep it a top secret. Then, Ostuna, I am coming immediately. Top secret ante ardham ayipoyindaka. Baba Madhavini kalavadaniki velthunnadu. Nenu Babani follow ayipothanu. Avasaram aithe akkada different ga heroism pradarshisthanu. Vasta. I have heard enough of this. Please come to the point. అన్ని ఏరియాల్లో మన సేల్స్ సడన్ గా పడిపోయాయి సార్ ఎట్ ది సేమ్ టైం బిజినెస్ లో మన పోటీదారుల సేల్స్ పెరిగాయి సార్ మనం క్వాలిటీ కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తున్నాం సార్ అందరికన్నా న్యూస్ పేపర్ లో టీవీ ఛానల్స్ లో మనమే యాడ్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం సార్ బిజినెస్ లో మన పోటీదారులు మన యాడ్స్ ఖర్చు పెడుతున్న అమౌంట్ లో సగం కూడా ఖర్చు పెట్టడం లేదు సార్ లేటెస్ట్ గా మన వింటర్ గిఫ్ట్ సిగరెట్ సేల్స్ కూడా పడిపోయి రామనాథం గారి రెయిన్బో సిగరెట్ సేల్స్ డబుల్ అయ్యాయి సార్ ఇది ఇలా కంటిన్యూ అయితే మన బిజినెస్ ని క్లోజ్ చేయాలా షట్ అప్ అసలు ఎందుకు ఇలా జరిగిందని సర్వే చేశారా అవతల వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు సార్ తమాషా ట్రిక్కులతో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సార్ ఓ ఐ సీ జనరల్ మేనేజర్ yes sir కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీరు పాదరసంలో పని చేసే మీ బుర్రకి పదును పెట్టండి టేక్ న్యూ స్టెప్స్ విత్ ఇన్ 1 మంత్ బిజినెస్ లో అందరిని ఓవర్టేక్ చేయాలి ఏంటిలా చూస్తున్నారు సే yes సార్ నన్ను క్షమించండి ఇన్నాళ్ళు నేను మీకు ఇచ్చిన ఐడియాలు నావికావు మన ఆఫీస్ లో డీసీ గా పని చేసిన మనోహరి వాట్ yes sir ఇప్పుడు అతను సొంతంగా బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు అవతల వాళ్ళ బిజినెస్ లు పెరగడానికి మన బిజినెస్ పడిపోవడానికి కారణం మనోహరే సార్ అతను కొనేయండి బాయిం సార్ అతనికి మీకు నో 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 బిజినెస్ లో శత్రువులు ఉండరు స్నేహితులే అవసరం అతనికి ఫోన్ చేయండి ఐ వాంట్ టు టాక్ yes sir మనోహర్ ఆవేంటి టాప్ సీక్రెట్ అని ఇక్కడికి వచ్చి ఈ సూట్ లేసుకున్న వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ స్టోరీ అర్థమైపోయింది వీళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ పైకి పెద్ద మనిషిలా కనిపించే బావ ఈ దొంగల ముఠాకి నాయకుడు అవును సార్ మా చైర్మన్ గారు మాట్లాడతారు ఓకే సార్ మిస్టర్ మనోహర్ లైన్ లో ఉన్నారు హలో వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్ ఇంకా కొంచెం మాట్లాడాలి ఆఫీస్ కి వస్తావా అవసరం మీదే నాదే నాదే అప్పుడు మీరే నా ఆఫీస్ కి రావాలనుకుంటా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు నేను మాట్లాడే నా బాస్ తో కాదు నా కస్టమర్ తో అవసరం అయితే రండి లేకపోతే లేదు ఓకే ఓకే ఆఫీస్ కి నేనే వస్తాను అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్ రేపు మార్నింగ్ 10 o'clock కి రేపు మార్నింగ్ 10 o'clock డన్ అంటే రేపు పొద్దున 10 గంటలకు ఏదో కుట్ర జరగబోతుంది అన్నమాట
ఈ రహస్యం ఈ హీరోకి తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియదు. పూర్ ఫెలోస్. దొంగల ముఠ దెబ్బ కుట్ట. డియర్ ఫ్రెండ్స్, మన మనో ఇచ్చిన సలహా ప్రకారం మన గార్మెంట్స్ కంపెనీ నుంచి పెద్ద పాపలకు చిన్న గౌన్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ డిజైన్ చేసిన నంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్ రమ్య ఇప్పుడు చిన్న గౌన్లో మన ముందు అపియర్ అవుతుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. స్టాప్ ఇట్. And now everybody to the dance floor. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఓయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఈ చిన్న నాటి ముద్దు పేరు నాలి పాప చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప హైటెక్ పుట్టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే హైటెక్ పుట్టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే హైటెక్ కి నిన్ను చేరి కన్ను పుట్టు కింటని చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఈ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప. మాట చాలు ప్లాటినాలు ఎందుకే నీ తీపి ముద్దు చాలు మారుతీలు ఎందుకే నీ కొంటే లుక్కు చాలు చెక్కు బుక్కులు ఎందుకే నీ పంటే నొక్కు చాలు హాట్ లిక్కర్ ఎందుకే బయట చాలు చోటు చాలు టైటానిక్ ఎందుకే ఈ గోటి దోడి గీటు చాలు ఏటానిక్ ఎందుకే సోకు పట్టు కొంత కొంత పంచి పెట్టు ఇంతసేప చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప. చాలు సెల్యులారులెందుకే నీ ఈడు లీల చాలు సెల్యులాయుడెందుకే నీ కన్నె ఊసు చాలు మారిషస్సులెందుకే నీ కస్సు బుస్సు చాలు ఏరు బస్సులెందుకే కమ్మనైన పెదవి చాలు అమృతాలు ఎందుకే అచల్లనైన చేయి చాలు అమృతాంజనెందుకే క్లాసులోన కౌగిలింత కోర్సులోన నీకు పోటీ ఎవరు లేరు నువ్వు తప్ప చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప హైటెక్ పుట్టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే అయ్యో హైటెక్ పుట్టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే హైటెక్కి నిన్ను చేరి కన్ను పుట్టు క్లింటనే చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప.
కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. టైం ఎంత విలువైందో నాకు తెలుసు, సో డైరెక్ట్గా పాయింట్ వస్తున్నాను. ఇది నా కంపెనీ ప్రొడ్యూస్ చేసే టూత్పేస్ట్. ప్రస్తుతం దీని సేల్స్ 5 crores. దీన్ని డబుల్ చేయాలి. ఓకే. దీన్ని సేల్స్ డబుల్ చేసే ఐడియా ఇవ్వగలిగితే ప్రాఫిట్లో 10% ఇస్తాను. 20%. డన్. ఇవ్వలేకపోతే నువ్వు నీ బిజినెస్ ఎత్తేసి నా కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఓకే, మీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నాను. వెల్, గివ్ మీ ఎన్ ఐడియా. మీ సేల్స్ డబుల్ ఐడియా నేను చెప్తాను. 50% సేల్స్ ఎన్ని రోజులుగా ఉందండి? 5 ఏళ్ళుగా. షూర్? షూర్. పక్కా? పక్కా. అంటే 5 ఏళ్ళగా 50% సేల్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి అంటే మీ టూత్పేస్ట్ కి మీ కస్టమర్స్ బాగా అలవాటు పడిపోయారన్నమాట. సో దిస్ ఇస్ ద పాయింట్, మనం కొత్త కస్టమర్స్ ని తీసుకొచ్చే కన్నా మనకున్న ఈ పాత కస్టమర్స్ తోనే సేల్ పెంచాలి. ఎలా? హౌ? ఇప్పుడు ఈ హోల్ సైజ్ 1 మిల్లీమీటర్ పెంచండి. ఇది పెంచడం వల్ల 2 వారాలు వచ్చే టూత్పేస్ట్ అప్పుడు 1 వారమే వస్తుంది. అంటే 2 వారాలకి 2 టూత్పేస్ట్ కొనాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ సేల్స్ డబుల్ అయిపోతాయి. ఫ్యాంటాస్టిక్, బ్రిలియంట్, మార్వెలస్ మనో. థ్యాంక్ యూ. ఏంటి బావ విలన్కి డబ్బు ఇస్తున్నాడు? ఆస్తి అంతా ఇలా సీక్రెట్ గా తరలిస్తున్నాడు. ఓ, అసలు స్టోరీ అర్థమైపోయింది. విలన్కి డబ్బు ఇస్తున్నాడంటే హీరో అయిన నన్ను చంపించడానికి అయి ఉంటుంది. ఇంత తెలివిగల నువ్వు నా మేనల్లుడి అయినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్, December 31st మా కంపెనీలో నేను ఇచ్చే పార్టీకి యువర్ స్పెషల్ గెస్ట్. ఇవాళ బిజినెస్ మెన్ గా ఫీజ్ క్యాష్ రూపంలో